Zone Ads, world of local business info. Subscribe to our channel, click the bell icon and select all. చంద్రకాంత్ సాగర్ గారు స్థాపించిన ప్రణవ్ ఎంటర్ప్రైజెస్ ఏదైతే ఉందో వాళ్ళ ప్రతిభని మన తెలంగాణ గవర్నమెంట్ కూడా గుర్తించడం జరిగింది. అంతేకాకుండా స్వయంగా కేటీఆర్ గారే ఆయనకి బెస్ట్ ఎంటర్ప్రీనర్ అప్కమింగ్ ఎంటర్ప్రీనర్ అవార్డు ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ నుంచి ఆయనకి గుర్తింపు దక్కింది. సార్, దీని గురించి కొంచెం చెప్పండి సార్. సార్, మాకు ఎఫ్టీసీఐ అవార్డు వాళ్ళు మాకు గుర్తించి మనకు అవార్డు ప్రెజెంటేషన్ ఇచ్చారు సార్. బెస్ట్ ఇండస్ట్రియల్ అవార్డు వాళ్ళు ఇచ్చారు, అవార్డు ప్రెజెంట్ ఇచ్చారు. మాకు కేటీఆర్ గారు ప్రెజెంట్ చేశారు ఈ అవార్డును. ఇంకా మనకి ప్రభుత్వం నుంచి ఏ రకమైన సహకారం లభిస్తుంది? ప్రభుత్వం గారు మాకు ఇప్పుడు ప్రజెంట్గా మాకు ఒక ల్యాండ్ అలాట్మెంట్ చేశారు సార్. ఇప్పుడు రీసెంట్గానే చేశారు మాకు ల్యాండ్, మల్కాపూర్ టెక్స్టైల్ పార్క్లో మాకు ల్యాండ్ అలాట్మెంట్ అలా చేశారు. దీని ద్వారా మీరు ఇంకా మీ సంస్థని అభివృద్ధి చేయడానికి ఏ రకమైన ప్రయత్నాలు చేస్తున్నారు సార్? ప్రజెంట్గా మేము లీజ్ బేస్ మీద చేస్తున్నాం కాబట్టి మాకు ఇంకా ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే స్కోప్ ఉంది సార్. యాక్చువల్గా మా మెయిన్ మోటివేట్ వచ్చేసి డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్స్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి. అంటే డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్స్ వాళ్ళకే కాదు, మామూలు పర్సన్స్ కూడా మనం ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలని చెప్పి ఈ మ్యానుఫ్యాక్చర్ ఫీల్డ్కి వచ్చాను సార్. నేను అట్ ప్రజెంట్గా మన దగ్గర 3 to 5 మెంబర్స్ వరకు ఎంప్లాయ్మెంట్ తీసుకుంటున్నారు. ప్రజెంట్గా మేము మల్కాపూర్ టెక్స్టైల్ ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేసినాక ఇంకెక్కువ మందికి స్కోప్ ఇవ్వచ్చు అని చెప్పి మేము తీసుకున్నాం అన్నమాట. మా ఎయిమ్ వచ్చేసి కూడా ఏంటంటే హ్యాండిక్యాప్స్ని ఎంకరేజ్ చేసి వాళ్ళని ఒక ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలని చెప్పి నా మెయిన్ స్కోప్ సార్. అందుకని చెప్పి నేను ఈ ఫీల్డ్కి, మ్యానుఫ్యాక్చర్ ఫీల్డ్కి వచ్చాను. ఇంతకుముందు నేను డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బిజినెస్ చేశాను, డిస్ట్రిబ్యూషన్ కానీ సూపర్ స్టాకిస్ కానీ ఇవన్నీ చేశాను. అది ఎంఎన్సి కంపెనీస్ చాలా త్రీ ఫోర్ కంపెనీస్ నేను రన్ చేశాను సార్. సార్, ఇప్పుడు మన ఈ ప్లాస్టిక్ బ్యాగ్స్ చాలా వాడకంలో ఉన్నాయి. సూపర్ మార్కెట్స్ కానీ మనం జనరల్గా కూరగాయల మార్కెట్లో ఎక్కడ చూసినా కూడా ప్లాస్టిక్ యూసేజ్ ఎక్కువ ఉంది. మీరు తయారు చేసేవన్నీ ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్. సో ఈ బిజినెసెస్ వాళ్ళందరికీ మీరు మీ ప్రోడక్ట్స్ని అందజేయడానికి మీరు ఏ రకమైన ప్రయత్నాలు చేస్తున్నారు సార్? ఇప్పుడు వచ్చి మాకు మెయిన్గా వచ్చేది కూడా మాకు మెయిన్గా ప్రాబ్లం అయితే మార్కెట్ నుంచి కొద్దిగా ప్రాబ్లం అవుతుంది సార్, సఫర్ అవ్వగలుగుతాము. కానీ ఈ కొద్ది గవర్నమెంట్ కొద్ది అవేర్నెస్ తీసుకొచ్చి ఈ ప్లాస్టిక్ మొత్తానికే బ్యాన్ చేసేది ఉంటే మా అట్లాంటి వాళ్ళకి కొద్దిగా బాగుంటుంది. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇప్పుడు నాన్ ఓవెన్ ఈకో ఫ్రెండ్లీ బ్యాగ్స్ మేము ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ప్రతి క్లాత్ షాప్స్కి కానీ మనము రిటైలర్ సూపర్ మార్కెట్స్ కానీ సంథింగ్ జనరల్ స్టోర్స్ కానీ ప్రతి దగ్గర ఎక్కడెక్కడ ప్లాస్టిక్ తీసుకొస్తున్నారో అక్కడక్కడ ప్రతి దగ్గర ఇది యూజ్ అవుతుంది సార్. కానీ మాకు కొద్దిగా గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేసి మాకు ఒక సాల్ట్స్ అవి ఇవి ప్రొవైడ్ చేస్తే కూడా మార్కెటింగ్ వాళ్ళకి మ్యానుఫ్యాక్చర్స్ వాళ్ళకి కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది సార్. ఎందుకంటే ఇప్పుడు ఈకో ఫ్రెండ్లీగా ప్లాస్టిక్ బ్యాన్ చేసేటట్టుగా ఆల్టర్నేటివ్గా ఇది ఉంది సార్ ఇప్పుడు ప్రజెంట్గా. సో ఇది ఫ్రెండ్స్, ఈయన చేసే ప్రయత్నం ఏదైతే ఉందో దానికి అందరి సహకారం లభిస్తే చాలా బాగుంటుంది. చిన్న చిన్న వ్యాపారస్తులు, సూపర్ మార్కెట్స్, ఇతర వ్యాపార సంస్థలు ఎవరైతే ఉన్నాయో ఎవరికైతే బ్యాగ్స్, ఈకో ఫ్రెండ్లీ బ్యాగ్స్, ఈ మెడికల్ హాస్పిటల్స్కి సంబంధించి కానీ సర్జికల్ మాస్క్స్ ఇట్లాంటివన్నిట్లో తయారు చేయడంలో వీళ్ళు చాలా మంచి ప్రావీణ్యం ఉన్నవాళ్ళు. సర్జికల్ మాస్క్, మెషిన్స్, బెడ్షీట్స్ ఇవన్నీ తయారు చేయడంలో ఈయన మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి. సో డెఫినెట్లీ ప్రణవ్ ఎంటర్ప్రైజెస్ ఈజ్ గోయింగ్ టు బీ ద
big name in the coming days. Thank you, sir. Thank you. ఓకే సార్, మీరు ఎక్కడన్నా మీకు పర్సనల్గా ఎక్కడన్నా ఉన్నా అని కూడా ఏ షాపింగ్ మాల్స్ కానీ ఎవరున్నా అని మాకు మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మీకు మేము సర్వీస్ ఇస్తాంకి మేము రెడీ ఉన్నాం సార్. మా నెంబర్ కూడా ఉంటుంది, ఇరా మీరు కాంటాక్ట్ చేయొచ్చు డైరెక్ట్గా. ఎవరన్నా బిజినెస్ ఆపర్చునిటీగా చూసుకుంటున్నా కూడా మీరు చేస్తామంటే మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు సార్. మేము మీకు సపోర్ట్ చేస్తాంకి మేము రెడీ ఉన్నాం సార్. ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ టాకింగ్ టు యూ.